విజయనగరం జిల్లా యూత్ హాస్టల్ ప్రాంగణంలో వరల్డ్ విజన్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగులకు ప్రోత్సహిస్తూ ఉచితంగా వీల్ చైర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్పర్సన్ మాట్లాడారు. దివ్యాంగులను ప్రోత్సాహకంగా వారి అభివృద్ధి కొరకు వరల్డ్ విజన్ ఇండియా సంస్థ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. 70 మంది దివ్యాంగులకు ఉచితంగా వీల్ చైర్స్ అందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకట్రావు, ఆసరా వెల్ఫేర్ వరల్డ్ విజన్ ఇండియా ప్రాజెక్టు మేనేజర్ మిసక్, ఏపీ నీలకంఠం ప్రసాద్ అడ్వైజర్ దేవభత్తుల జాకబ్, వరల్డ్ విజన్ పీడిఎఫ్ పాల్గొన్నారు. ఎన్నో వచ్చి ఉన్నాయి, కానీ మన జగనన్న ప్రభుత్వంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన కార్పొరేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మీకుండదు. మంచి రోజులు వచ్చాయి నేను భావిస్తున్నాను. మీకోసం కష్టపడతాను, మీకోసం ఎంత దూరమైనా వస్తాను, దగ్గర వచ్చి కష్టపడతాను చూస్తాను. కష్టాన్ని తీసుకురావడానికి మన డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారు ఉంటారు, జేసీ గారు ఉంటారు, అంటే జాయింట్ కలెక్టర్ గారు ఉంటారు, అలాగే మన ఏడీఎస్ కూడా ఉంటారు. మీ ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా దూరమవుతుందని నేను భావిస్తున్నాను. కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది ఇప్పుడున్న కార్పొరేషన్ బట్టి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో కొంతమందికి పెన్షన్ అనేది పోయినాయని నాకు చాలా మంది కాల్ చేయడం జరిగింది. ఈ విజయనగరం డిస్టిక్ నుంచి చాలా మంది నాకు చెప్పారు, ధర్నాలు కూడా చేస్తున్నారు. యాక్చువల్ గా అయితే ధర్నాలు అనేది చేయడం అనేది మీకున్న బాధను బట్టి మీరు చేయడం జరిగింది. కానీ యాక్చువల్ గా అయితే అది ఎందుకు పోయింది అనేది మీరు ఖచ్చితంగా మీరు చెప్పవాలని అడిగినట్టయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.